గుడ్ మార్నింగ్. ఈరోజు మనం థర్డ్ బీకామ్ సిక్స్త్ సెమిస్టర్ ఈవెంట్ మేనేజ్మెంట్ నుండి యూనిట్ టూ నుంచి అవుట్డోర్ ఈవెంట్స్, దీనిలో నుంచి మనం రిస్క్ మేనేజ్మెంట్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద రిస్క్? యాక్చువల్గా వాట్ ఈస్ ద రిస్క్? అసలు రిస్క్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్, అనుకోకుండా జరిగే సంఘటన. ఏమంటారండి? అనుకోకుండా జరిగే సంఘటన. అనుకోకుండా జరిగే సంఘటన. ఈ రిస్క్ అనేది ఆ కంపెనీ యొక్క లేక సంస్థ యొక్క ఆర్థిక వృద్ధిని ఆటంకం కలిగిస్తుంది. దాని యొక్క ఎదుగుదలను ఇది ఖచ్చితంగా తక్కువ చేస్తుంది. ఈ రిస్క్ అనేది అసలు రిస్క్ అంటే ఏంటండి? అసలు అంటే ఒకవేళ రిస్క్ సంభవించినట్లయితే ఆ సంస్థకు మరియు ఆ సంస్థకు ఆర్థిక మరియు పలుకుబడిని తక్కువ కలిగించవచ్చు. చివరికి ఇది వ్యాపార నష్టానికి దారితీస్తుందండి. ఈ రిస్క్ అనేది ఫస్ట్ సంస్థకి ఆ రంగానికి విఘాతం కలిగిస్తుంది, అలాగే చివరికి ఆ కంపెనీకి నష్టాన్ని కూడా దారితీస్తుంది ఈ రిస్క్ అనేది. సో అసలు ఈవెంట్ రిస్క్ అనేది ఊహించని సంఘటన సంభావ్యత, ఊహించని సంఘటన సంభావ్యత. ఇది సంస్థ లేక రంగం యొక్క స్టాక్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందండి ఈ రిస్క్ అనేది. సో యాక్చువల్గా ఈ రిస్క్ ఈ విధంగా నిర్వచించవచ్చు. అంటే కంపెనీ ప్రతికూలంగా ఒక నిర్దిష్ట సంస్థ ప్రక్రియ లేదా ప్రాజెక్టును ప్రభావితం చేసే సంభావ్య రిస్క్ చేసి గుర్తించింది. ఒక ఏంటంటే కంపెనీ యొక్క ప్రతికూలంగా ఒక నిర్దిష్ట సంస్థ ప్రక్రియ లేదా ప్రాజెక్టును ప్రభావితం చేసే సంభావ్య రిస్క్ను గుర్తించి నిర్వచించిందండి. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది ఈ మార్కెట్లో ఏదైనా మార్పు వల్ల రిస్క్ సంభవించినట్టయితే ఇది ఆ సంస్థ యొక్క ప్రస్తుత స్థితిని, రంగాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే మార్కెట్లో జరిగే ఏదైనా మార్పు వల్ల ఈవెంట్ రిస్క్ తలెత్తవచ్చు. సో ఈ రిస్క్ జరగడం వల్ల ఆ కంపెనీ యొక్క స్థితి అట్టడుగు దిగులు పడిపోతుందండి. సో మనం చేసే ఏదైనా పని కావాలండి, అందులో వచ్చే రిస్క్లు మనం ఎంత జాగ్రత్తగా ప్రతిదాన్ని క్షుణ్ణంగా అభివృద్ధి చేస్తే తప్ప ఆ రిస్క్ మనం చేయకుండా చేయడం. సో యాక్చువల్గా మనం రిస్క్ అంటేది చెప్పుకుంటున్నాం, ఇది అనుకోకుండా జరిగే సంఘటన అని కదా. ఇప్పుడు ఈవెంట్ రిస్క్ రకాలు. ఈవెంట్
ఈవెంట్ రిస్క్ రకాలు ఈవెంట్ రిస్క్ రకాలు ఇవి ఈ రకాలు ఏమి ఉండంటే ఊహించని ఊహించని పర్యావరణం లేదా ఊహించని పర్యావరణం లేదా ప్రకృతిని ప్రకృతి వైపరీత్యాలు అంటే అకాల మరణం ప్రకృతి వైపరీత్యాలు అంటే అకాల మరణం నెక్స్ట్ అవకాశాలను గుర్తించడంలో ఉపయోగించడంలో విఫలం కావడం లేదా అగ్ని ప్రమాదాలు లేదా అగ్ని ప్రమాదాలు సో ఈ ఈ రకాలన్నసరికి ఏంటంటే ఫస్ట్ అవకాశ ప్రమాదం మెయిన్గా చెప్పుకున్నది ఏంటంటే ఒకటి అవకాశ ప్రమాదం అవకాశ ప్రమాదం రెండు అనిశ్చిత ప్రమాదం అనిశ్చిత ప్రమాదం మూడు అవరోధాల ప్రమాదం నాలుగు ఆపరేషనల్ రిస్క్ ఆపరేషనల్ రిస్క్ అంటే చూసుకున్నారు కదా రిస్క్ యొక్క రకాలు ఒకటి అవకాశ ప్రమాదం రెండు అనిశ్చిత ప్రమాదం మూడు అవరోధాల ప్రమాదం నాలుగు ఆపరేషనల్ రిస్క్ ఓకే ఈ అవరోధాల ప్రమాదం అంటే ఏంటి అవకాశ ప్రమాదం చెప్పుకున్నట్టయితే మనం ఇది అవకాశ ఖర్చుతో చాలా పోలి ఉంటుందండి ఇది అవకాశ ఖర్చుతో చాలా పోలి ఉంటుంది కానీ ఇది ఈ ఏ సందర్భంలో ఇది సూచించే ప్రమాదం ఉంది ఇది అవకాశ ఖర్చుతో చాలా పోలి ఉంటుంది కానీ ఈ సందర్భంలో ఏ సందర్భం అంటే ఈ సందర్భంలో ఇది సూచించే ప్రమాదం ఉంది అంటే ఒక సంస్థ తన వనరులను ఒక నిర్దిష్ట ఎంపికలో నిమగ్నం చేయాలని నిర్ధారించుకున్నప్పుడు ఆ సంస్థ మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఏంటంటే ఒక సంస్థ తన వనరులను ఒక నిర్దిష్ట ఎంపికలో నిమగ్నం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు సంస్థ మంచి అవకాశాన్ని కోల్పోయి ఉంటుంది సో ఇదేంటంటే బట్వాడా చేయడంలో అంటే ట్రాన్స్పోర్ట్ చేయటంలో విఫలం అవుతుంది సో ఇది ప్రారంభంలో ఊహించిన విధంగా రాబడిని కూడా పొందకపోవచ్చు దీనివల్ల ప్రారంభంలోనే ఊహించిన విధంగా రాబడిని అంటే ఇంటర్న్ మనం పొందలేకపోవచ్చు రెండు అనిశ్చిత ప్రమాదం రెండు ఏంటండి అనిశ్చిత ప్రమాదం అదే పదం సూచించినట్లయితే ఈ నష్టాలు సంస్థ యొక్క ఈ నష్టం రెండో యొక్క నష్టం సంస్థ యొక్క సున్నితమైన పనితీరును ప్రభావితం చేసే అనిశ్చిత సంఘటనలు ప్రమాదం సంబంధిస్తుంది ఏంటంటే ఈ అనిశ్చిత ప్రమాదం యొక్క పదమే చూసినట్లయితే ఈ సంస్థ యొక్క సున్నితమైన పనితీరును ప్రభావితం చేసే అనిశ్చిత సంఘటనలకు ఈ ప్రమాదం సంబంధించినవి సాధారణ రోజువారీ కార్యకలాపాల్లో సాధారణ రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోగలదు పరిస్థితి అదృష్టం నుండి అనిశ్చిత ప్రమాదం తలెత్తుతుంది సో అంతేకాక ఈ అనిశ్చితం కారణంగా ఈ నష్టాలను నియంత్రించలేము అంతేకాక ఈ అనిశ్చిత ప్రమాదం అనే నష్టాన్ని మనం దాన్ని నియంత్రించలేము వీటికి బీమా చేయవచ్చు వేటి నుండి ఈ అనిశ్చిత ప్రమాదానికి బీమా చేయవచ్చు
తద్వారా నష్టాన్ని భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రకృతి వైప్రత్యాలు అంటే అగ్ని ప్రమాదం, మార్కెట్ పతనం, రాజకీయ అశాంతి, ఇందులో ఉగ్రవాద దాడులు మొదలైనవి అనిశ్చిత ప్రమాదానికి ఉదాహరణలు. దీనికి ఉదాహరణ ఏంటండి? అనిశ్చిత ప్రమాదానికి ఎగ్జాంపుల్ చూడండి. అనిశ్చిత ప్రమాదానికి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ ఏంటంటే అనిశ్చిత ప్రమాదానికి అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదం రెండు, మార్కెట్ పతనం రెండు, మార్కెట్ పతనం, మార్కెట్ పతనం నెక్స్ట్ మూడు, రాజకీయ అశాంతి మూడేంటండి? రాజకీయ అశాంతి. సో ఇవన్నీ ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల పతనం కూడా మార్కెట్లో కొత్త పోటీదారులు కారణంగా మార్కెట్ వల్ల తగ్గుతుందండి. ఇక్కడ అంటే మార్కెట్లో కొత్త పోటీదారులు ఎప్పుడైతే వస్తారో క్రితం ఉన్న మార్కెట్ ఏమంటే కొత్త పోకడలు అంటే న్యూ లుక్స్, వీటి వల్ల ఏమవుతుందంటే పాత వాటి కన్నా కొత్త విధానాన్ని మనం తగ్గినప్పుడు ఆ పూర్వం సంస్థ యొక్క నష్టం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పవచ్చు. మూడు, అవరోధాల ప్రమాదం. అవరోధాల ప్రమాదం అంటే అవరోధాల ప్రమాదం అంటే ఏంటి అంటే అవరోధాల ప్రమాదం సరికాని నిర్వహణ, సరికాని నిర్వహణ లేదా పేలవమైన కార్యాలయ రూపకల్పన అంటే తక్కువ రకమైన, తక్కువ అంటే దాన్ని ఒక ఎఫిషియన్సీ లేకుండా ఒక సంస్థను రూపకల్పన చెందితే అది కూడా ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి. దీని ఫలితం ఏమవుతుంది? ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి. సో దీనివల్ల ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రజల తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది జీవ, మానసిక, రసాయన ప్రమాదాలు లేదా నైపుణ్యాలను బట్టి విధులను సరిగ్గా కేటాయించడం వల్ల సంభవించవచ్చు. దేనివల్ల ఇది? ఇది జీవ, మానసిక, రసాయన ప్రమాదాలను లేదా నైపుణ్యాలను బట్టి విధులను సరిగ్గా కేటాయించడం వల్ల కూడా సంభవించవచ్చు. నాలుగు, నాలుగు ఆపరేషనల్ రిస్క్. దీన్ని ఏంటంటే కార్యాచరణ ప్రమాదం అంటే కార్యాచరణ రిస్క్ అంటే రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో రోజువారీ జరిగే వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనే ప్రమాదం. ఇది విఫలమైన విధానాలను వ్యవస్థలు లేదా విధానాల నుండి తలెత్తుచున్న వ్యాపారం యొక్క పనితీరుకు అవసరమైన కార్యకలాపాలు లేదా కార్యకలాపాల నుండి ఇది సంభవించవచ్చు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన ప్రమాదంలో ఇది ఒకటి. అదేంటది? ఆపరేషనల్ రిస్క్, కార్యాచరణ ప్రమాదం. కార్యాచరణ ఓకే. ఇప్పుడు రిస్క్ని ప్రమాదం జరిగినప్పుడు చూడండి, రిస్క్ గుర్తింపు. ఆ రిస్క్ ఏ విధంగా జరిగింది అనేది గుర్తించాలి. రెండు, ఆ రిస్క్ యొక్క విశ్లేషణ, అది ఏ విధంగా జరిగింది అని విశ్లేషించాలి. అలాగే రిస్క్ మదింపు మరియు మూల్యాంకనం, దాన్ని ఎలా కంట్రోల్ చేసి దాని నుంచి ఎలా రెక్టిఫై చేసుకోవాలి. అలానే రిస్క్ తగ్గింపు అంటే సంస్థ యొక్క రిస్క్ని మనం ఎలా తగ్గించుకోవాలి. రిస్క్ పర్యవేక్షణ, ఈ రిస్క్ జరిగినప్పుడే దాన్ని పర్యవేక్షణ. సో ఈ రిస్క్ గుర్తింపు అనేది చూడండి, కంపెనీ ప్రతికూలంగా ఒక నిర్దిష్ట సంస్థ ప్రక్రియ
లేదా ప్రాజెక్టును ప్రభావితం చేసే ఒక ప్రాజెక్టును ప్రభావితం చేసే సంభావ్య రిస్క్ను గుర్తించి నిర్వర్తిస్తుంది. సో ఈ రెండో స్థితి రిస్క్ విశ్లేషణ. ఈ రిస్క్ విశ్లేషణ ఏంటంటే నిర్దిష్ట రకాల ప్రమాదాన్ని నిర్దిష్ట రకాల ప్రమాదాన్ని గుర్తించిన తరువాత నిర్దిష్ట రకాల సెగమండి రిస్క్ విశ్లేషణ. ఇదేంటంటే నిర్దిష్ట రకాల ప్రమాదాన్ని గుర్తించి తరువాత సంస్థ దాని అసమానతలు అలాగే దాని పరిణామాలను నిర్ణయిస్తుంది. సంస్థ ఏం చేస్తుందండి? దాని యొక్క అసమానతలను అలాగే దాని పరిణామాలను నిర్ణయిస్తుంది. అంటే విశ్లేషణ యొక్క లక్ష్యం మరింత ప్రమాదం జరగడానికి గురవుతుంది. సో సంస్థ యొక్క ప్రాజెక్టులు మరియు దాని లక్ష్యాలను చేపడతాయి. అలాగే మూడు రిస్క్ మదింపు మరియు మూల్యాంకనం. అంటే ప్రమాదం ఆమోదయోగ్యమైనదా లేదా, దానిపై కంపెనీ నకిలీకి సిద్ధంగా ఉందా అనే కంపెనీ నిర్ణయాలు తీసుకునే మొత్తం పరిమాణాలతో ఇది కూడింది. సో ప్రమాదం యొక్క సంభావ్యతను బట్టి తరువాత ప్రమాదం నుంచి మరింత విశ్లేషిస్తుంది. అంటే ఏంటంటే ఇది ఈ జరిగిన ప్రమాదం ఆమోదయోగ్యమైనదా కాదా, ఆ కంపెనీ యొక్క నెక్లెక్ సిద్ధంగా ఉందా అనే యొక్క నిర్ణయం తీసుకునేదానికి సిద్ధంగా. సో నాలుగు రిస్క్ తగ్గింపు. అంటే ఈ దశలో ఈ కంపెనీలు వారి అత్యధిక ర్యాంక్ ప్రమాదాన్ని అంచనా వేస్తాయి మరియు నిర్దిష్ట రిస్క్ నియంత్రణను ప్రమాద యొక్క నియంత్రణను ఉపయోగించి వాటిని ఉపశమనానికి ఒక ప్రణాళికను అభివృద్ధి చేస్తాయంటండి. సో మొత్తం దీని నష్టం నిర్వహణ ప్రక్రియను కూడా సమీక్షించబడాలి. సో మరి అనుగుణంగా నవీకరించబడుతుంది. ఇందులో రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో ఇందులో అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ రిస్క్ ఎగవేత. సెకండ్ వన్ రిస్క్ తగ్గింపు. థర్డ్ వన్ రిస్క్ షేరింగ్. ఫోర్త్ వన్ లాస్ట్ వన్ రిస్క్ నిలుపుకోవడం. అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే సంస్థ యొక్క నిర్దిష్ట నష్టాలను గుర్తించిన తరువాత వెంటనే రిస్క్ మేనేజ్మెంట్ ప్రక్రియ అమలు చేయబడుతుంది. సో వివిధ రకాలైన ప్రమాదానికి
వివిధ రకాలైన ప్రమాదానికి సంబంధించిన అనేక ఊహాలు ప్లాన్లు కంపెనీ తీసుకోవచ్చు అనేక ప్రమాదం సంబంధించి అనేక ఏం చేసి ప్లాన్స్ తీసుకోవడం జరుగుతుంది అందులో రిస్క్ ఎగవేత అందులో ఏంటంటే ఇది రిస్క్ వేగవేత అంటే ఏంటి మానవీయతం సో అందులో ఏంటంటే అన్ని ప్రమాదం పూర్తిగా తొలగిపోతుంది అరుదుగా సాధ్యమవుతుంది అన్ని ప్రమాదాలు పూర్తిగా తొలగించడం సాధ్యమవుతుంది అంటే సంస్థ నివారణ యొక్క ఉద్దేశం ఒక నష్టపరిచే ఈవెంట్ యొక్క ఖరీదైన మరియు వికాతమైన పరిణామాలను నివారించడానికి వీలైనన్ని బెదిరింపులు వంటి విక్షేపం రూపొందించబడింది ఏంటంటే ఇది అన్ని ప్రమాదం పూర్తిగా తొలగింపు వెంటనే అరుదుగా ఇది ఏంటంటే అన్ని ప్రమాదం పూర్తి తొలగిస్తూ అరుదుగా సాధ్యమవుతుంది సో దీని నివారణ ఒక ప్లాన్స్ ఒక నష్టపరిచే ఈవెంట్ యొక్క ఖరీదైన మరియు వికాతమైన ప్రమాదాలను నివారించడానికి వీలైనవన్నీ బెదిరింపులు వంటి విక్షేపం రూపొందించబడింది రెండు రిస్క్ తగ్గింపు అంటే కంపెనీలు కొన్నిసార్లు ప్రభావం పరిమాణాన్ని తగ్గించగలరు కంపెనీ కొన్నిసార్లు తన యొక్క ప్రభావం పరిణామాలను కొన్నిసార్లు తగ్గించగలదు అంటే కంపెనీ యొక్క ప్రక్రియలు ఉంటాయి ఇవి మొత్తం కూడా ప్రాజెక్ట్ ప్రణాళిక మీద ఆధారపడి ఉంటాయి ఏమిటి దీని మీద మొత్తం కూడా ప్రాజెక్ట్ ప్రణాళికల మీద ఇవి తాజా అంచనాలను సర్దుబాటు చేయడం ద్వారా కూడా ఈ పరిధిని సాధించవచ్చు రిస్క్ తగ్గింపు అలాగే రిస్క్ షేరింగ్ ఈ రిస్క్ షేరింగ్ అంటే కొన్నిసార్లు ప్రమాదం యొక్క పరిణామాలు అంటే కొన్నిసార్లు ప్రమాదం యొక్క పరిణామాలను పంచాయతీలో లేదా వ్యాపార విభాగాల్లో పంచుకుంటాయి లేదా పంపిణీ చేయబడతాయి సో అమ్మకందారుడు ఎలా అంటే అమ్మకందారుడు లేదా వ్యాపార భాగస్వామి వంటి మూడవ పార్టీతో కూడా అంటే ఏంటండి అమ్మకందారుడు లేదా వ్యాపార భాగస్వామి వంటి మూడవ పార్టీతో కూడా ప్రమాణం కూడా పంచుకోవచ్చు సో నాలుగు రిస్క్ నిలుపుకోవడం నాలుగు ఏంటండి రిస్క్ నిలుపుకోవడం అంటే కొన్నిసార్లు కంపెనీలు ప్రమాదం నిర్ణయంతో వ్యాపారం దృష్టి కోణాన్ని నిర్ణయించడం జరుగుతుందండి అంటే కొన్నిసార్లు కంపెనీ యొక్క ప్రమాదం నిర్ణయంతో దృష్టికోణం నిర్ణయించడం జరుగుతుంది ప్రమాదం మరియు సంభావ్య పతనంతో వ్యవహరించి నిర్ణయం తీసుకుంటారు సంస్థ తరచుగా ఒక నిర్దిష్ట స్థాయి లాభాలను దాని సంభావ్య ప్రమాదం ఏంటంటే ఫైనల్గా సంస్థలు తరచుగా ఒక నిర్దిష్ట స్థాయి లాభాలు దాని సంభావ్య ప్రమాదం ఇదండి రిస్క్ మేనేజ్మెంట్ టాపిక్.